వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్. ఈరోజు అయితే మనం కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే మనం రెసిపీ చేసుకున్నామండి, మైదా పిండితో హల్వా అండి. ఈ హల్వా అయితే అదిరిపోయిందండి, చాలా టేస్టీ, సూపర్గా ఉంటుందండి. మైదా పిండి హల్వా అని ఎవ్వరు నమ్మరండి, అంత బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మా వీడియో పూర్తిగా చూడండి, ఎంత సాఫ్ట్ ఎంత బాగుందో, తప్పకుండా. థ్యాంక్ యూ. చూడండి, మనం ఫ్రై పెన్ తీసుకోవాలి, కడాయి అయినా ఫ్రై పెన్ అయినా మనం బాగా ఏడెక్కాలండి. ఏడెక్కిన తర్వాత చూడండి, అరకప్పు అండి. ఈ అరకప్పుతో కప్పు నిండా నేను నెయ్యి తీసుకున్నానండి. మనకు నెయ్యి గిన్నె ఇష్టం లేకపోతే మనం ఆయిల్ అయినా వాసన లేని ఆయిల్, మంచి ఆయిల్ తీసుకోవాలండి. నేనైతే అరకప్పు వేసుకున్నా. ఏడెక్కిన తర్వాత అదే నెయ్యిలో నెయ్యి బాగా ఏడెక్కిన తర్వాత మనమైతే చూడండి, ఈ కప్పుతో అండి, ఒక కప్పు మన ఇష్టం అండి, దేంతో తీసుకోవాలంటే దాంతోనే మనం అన్నీ తీసుకోవాలి. చూడండి, నేనైతే ఒక కప్పు నిండా మైదా తీసుకున్నాను. తీసుకొని ఇందుట్లో వేసుకోవాలి, వేసుకొని మనం బాగా వేయించుకోవాలి. ఇలాగా కలుపుకుంటా చూడండి, ఇలాగైతే వేయించుకోవాలి. మనం ఇంకా రెండు మూడు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. ఇందుట్లో మొత్తం నేను అరకప్పు నిండా వేసుకున్నానండి, రెండు స్పూన్లు ఎక్కువ నెయ్యి వేసుకున్నా. ఇప్పుడు మనం బాగా వేయించుకుందాం చూడండి. ఇలాగే బాగా మనం వేయించుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి, ఒక మూడు స్పూన్ల నేను మిల్క్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకుంటే బాగుంటుంది, కొవ్వా అది వేసుకుంటారు కదండి, పాల్పొడి వేసుకున్న బాగుంటుంది. నేను వేసుకుని బాగా వేయించుకుంటున్నాను చూడండి. మనం అలాగే నాలుగు స్పూన్ల డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి ఇది వేసుకుంటున్నాను నేను ఇందుట్లో. వేసుకుని ఇది కూడా మనం బాగా వేయించుకోవాలి చూడండి. ఇలాగైతే బాగా మనకు ఏగిపోయిందండి పిండి అంతా. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, చల్లారించుకుందాం. ఇలాగే చూడండి, మనం ఒక కడాయి అయినా ఏదైనా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి, ఒక కప్పు, ఏ కప్పుతో మనం మైదా తీసుకున్నామో ఆ కప్పుతోనే మనం చక్కెర అయితే పంచదార ఇందుట్లో వేసుకోవాలి చూడండి. అరకప్పు వాటర్ అయితే వేసుకోవాలి, నీళ్ళు ఇందుట్లోనే వేసుకొని మనం బాగా మరగబెట్టాలి చూడండి. ఇలా ఉడికేటప్పుడు మనమైతే ఇలా చూసుకోవాలి క్షీరపాకం చూడండి. ఇంకా కొంచెం ఉడకాలి ఒక నిమిషం పాటు చూడండి. మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి, ఇలాగ బరక బరకగా ఒక తీగి వచ్చినట్టుగా ఉండాలండి మనకైతే. ఇలాగా చూడండి, జిడ్డు జిడ్డుగా ఉంది తీగి. ఇలాగైతే సరిపోయిందండి చూడండి, ఇలాగ వచ్చింది మనకు. ఇలా రావాలన్నమాట, బంక బంకగా ఉంటే. ఇప్పుడు అయిపోయినట్టండి మనకు చూడండి ఇలాగా. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నాం కదండి, ఇది చల్లారిపోయింది కదా, ఈ ముద్దని మనం ఈ మైదా పిండిని ఇందుట్లో వేసేసుకోవాలండి. ఈ పాకంలో, క్షీరపాకంలో వేసుకొని మనం బాగా కలుపుకుందాం చూడండి. ఇందుట్లో మనం ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఎన్నెల ఎసెన్స్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే రెండు మూడు చుక్కలు ఎన్నెల ఎసెన్స్ వేసుకున్నా. బాగా కలుపుకోవాలి ఇలాగా చూడండి. మనకైతే గట్టి పడింది, మనం క్షీరపాకం బాగా ఉడికించుకున్నాం కదండి, ఈ టైంలోనే మనం చూడండి ఇలాగ ఉండాలి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఆఫ్ చేసుకొని బాగా కలుపుకుందాం చూడండి. చల్లారే కొలిది మనకు గట్టి పడుతుంది, చూసారా. మనం ఒక రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు మనం ఫ్యాన్ గాలిలో పెట్టుకుందామండి చూడండి. నేనైతే ఫ్యాన్ గాలికి పెట్టానండి. మనం చూడండి, చేయి పెట్టుకొని మరీ చల్లగా ఏమి అవ్వకూడదు, ఇలా ఉంటే చాలండి చూడండి. మనకు చిన్న ఉండ తీసుకున్నా సరే చేయి కంటుకుంటా లేదు చూడండి మనకు. ఇలాగైతే పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం చూడండి. ప్లేట్లో వేసుకొని నేను సెట్ చేసుకున్నాను. ఎందుకు ఎర్రగుందంటే నేనైతే మైదా పిండి బాగా వేయించుకున్నానండి, అందువలన బాగా ఉందండి, బాగా రుచిగా ఉంటుందండి. లైట్గా మనకు కావాలంటే లైట్గా అయినా వేయించుకోవచ్చండి. నేనైతే పిస్తా పప్పు, బాదం పప్పు, జీడిపప్పు అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి ఇందుట్లో చూడండి. డ్రై ఫ్రూట్స్ అయితే నేను వేసుకున్నాను, పిస్తపప్పు అన్నీ. ఇప్పుడు మనం బాగా చల్లారించుకోవాలి. ఒక గంట సేపు అయినా అర్ధ గంట అయినా మనం పక్కన పెట్టేసుకోవాలండి. కావాలంటే అర్జెంట్ కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా నిదానంగా కావాలంటే మనం బయటే పెట్టుకోవచ్చండి. తర్వాత మనం కట్ చేసుకుందామండి. ఈ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.